టైం నైట్ది 2:04 అవుతుంది. అండ్ ఇప్పుడైతే నేను వీడియో చేద్దామని బయటకు వచ్చాను. యాక్చువల్లీ పడుకున్నా బెడ్ మీద, నార్మల్గా రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక టాపిక్ ఇట్లా వచ్చిందనమాట. సో ఇమీడియట్గా కెమెరా తీసుకొని బండ్ ఆన్ చేసి బయటకు వచ్చిన. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక. కొంతమంది సీరియస్ తీసుకోవచ్చు, కొంతమంది జోక్లాగా తీసుకోవచ్చు, కొంతమంది హేట్ చేయొచ్చు, కొంతమంది పాజిటివ్గా తీసుకోవచ్చు. పాజిటివ్గా తీసుకునే వాళ్ళకి మంచిది, హేట్ చేసే వాళ్ళు ఎక్కడైనా హేట్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఐ డోంట్ గివ్ అ ఫక్ అబౌట్ ఇట్. సో ఎట్లన్నా వేరే యూట్యూబర్స్ మాట్లాడారు, నేను ఎప్పటి నుంచో ఇలాంటి విషయాలు నేను మాట్లాడతా కాబట్టి మధ్యలో గ్యాప్ వచ్చింది నాకు ఎందుకు అన్నట్టు నేను ఉన్నా. కానీ దిస్ టైమ్ ఇట్ ఈస్ లిటిల్ సీరియస్, సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. అండ్ యూ ఆల్ నో మనం ఏం చెప్పినా జనాలకి ఎక్కువ మందికి నచ్చదు కాబట్టి మీకు ముందే ఒకవేళ మీరు బ్రాండ్ అబ్సెస్డ్ అయితే, రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, ట్రయాంప్ కానీ, ఏ బ్రాండ్ కన్నా మీరు అబ్సెస్డ్ అయి ఉంటే యూ కెన్ లీవ్ ది వీడియో. మీకు చాలా హర్టింగ్ అనిపించచ్చు నా మాటలు, బట్ యా దిస్ ద ట్రూత్. చాలామంది ఈ రోజుల్లో ఏమైపోయినారంటే చాలా బ్రాండ్ అబ్సెస్డ్ అయిపోయినారనమాట. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జీటీ అన్నా కానీ, ట్రయాంప్ అన్నా కానీ, లేకపోతే స్ట్రీట్ ట్రిపుల్ అన్నా కానీ, కావాసాకి Z9 అన్నట్టు కానీ, లేకపోతే ఏదన్నా ఒక బండి. నేను ఎవరిని మెన్షన్ చేసి మాట్లాడట్లేదు, నాకు ఎవరి మీద ఏం గ్రడ్జెస్ లేదు. దీంట్లో ఏ యూట్యూబర్ని ఇన్వాల్వ్ చేయకండి, నేను ఎవరి వీడియోలు చూడను. మీ దగ్గర ఏ బండి ఉందో నాకు తెలియదు, మీరు ఏ బండ్లు నడిపిస్తారో నాకు తెలియదు. లాంగ్ గాన్ ఆర్ ద డేస్ వెన్ ఐ యూస్ టు వాచ్ మోటో వ్లాగర్స్. నాకు ఇప్పుడు అంత ఖాస్ కూడా ఎవరు అనిపించట్లేదు యూట్యూబ్లో, టు బి వెరీ హానెస్ట్. నాకు లాస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే జోయర్ అహ్మద్ అని హిందీ మోటో వ్లాగ్ చేస్తాడు, ఆయన ఒక్క ఆయన నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుండే. నాకు అందరు నాకు బోరింగ్ అనిపించినారు, నేను ఎవరు మోటో వ్లాగ్స్ చూడను. అండ్ ఐ నో ఆఫ్టర్ దిస్ వీడియో ఐ విల్ గెట్ కాల్స్ ఫ్రమ్ మెనీ పీపుల్, నువ్వు ఎందుకు ఆ వీడియో చేసినా, ఆ వీడియోని డిలీట్ చేసేసి, ఎందుకంటే వ్యూవర్స్కి ఆ వీడియో నచ్చదు, యూట్యూబ్లో గ్రో కావాలంటే ఇలాంటి వీడియోస్ పెట్టదు అని చెప్పేసి. అన్ఫాలో చేద్దాం అనుకున్న అన్ఫాలో చేసుకోండి, వీడియో నచ్చదు అనుకున్న వాళ్ళు కూడా అన్ఫాలో చేసుకోవచ్చు. ఎవరి వీడియో చూసి ఫాలో కొట్టాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ వెరీ యూనో రీసెంట్ ఇన్సిడెంట్. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్స్ రిలీజ్ అయినాయి, చాలా బండ్లలో ఏంటంటే చేసి విరిగిపోతున్నాయి అంట, లేకపోతే చేయింది హబ్ ఉంటుంది కదా. అండ్ నేను ముందే చెప్తున్నా, నేను రాయల్ ఎన్ఫీల్డ్కి స్పెసిఫిక్గా నేను మాట్లాడే టార్గెట్ చేసి ఏం మాట్లాడలేను, ఇది చాలా రీసెంట్గా వచ్చిన విషయం. అండ్ ఇంకొకటి ఏంటంటే నా దగ్గర జీటీ ఉండే కాబట్టి నేను కూడా దీనికి ఒక విక్టిమ్ కాబట్టి నేను మాట్లాడుతున్నా బేసికలీ. ఈ మధ్య రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్స్ రిలీజ్ అయినాయి, మీ అందరికి తెలుసు 450 హిమాలయన్స్. దాని మీద రైడ్ రివ్యూ కూడా చేసిన, ఒక నైట్ రైడ్ చేసిన, క్రేజీ బైక్ అని కూడా చెప్పినా మీ అందరికీ. కాకపోతే చాలా ఇష్యూస్ ఉన్నాయంట, చాలామందికి చేసిస్ బ్రేక్ అయిపోతుంది, చాలామందికి ఏమంటారు మన చైన్స్ ప్రాకెట్ ఉంటుంది కదా దాన్ని నట్లు ఇరిగిపోతున్నాయంట లిటరలీ. అండ్ చాలామందికి వెనుక చేసిస్ కూడా ఇరిగిపోయింది, కొంతమందికి ముందు ఇరిగిపోయింది, కొంతమంది హ్యాండిల్ బార్ది బోల్ట్స్ బయటికి వస్తున్నాయంట. సో నేను అందరికి ఒకటే చెప్దాం అనుకుంటున్నా, ఏంటంటే డోంట్ బీ బ్రాండ్ అబ్సెస్డ్. ఏదో బ్రాండ్ యూనో నాది మాయేది మా తాతది అన్నట్టు కాదు, ఆ బ్రాండ్ ఎవరిది కాదు. దే ఆర్ డూయింగ్ అ ఫకింగ్ బిజినెస్, బండ్లు అమ్ముకుంటున్నారు. మీరు దాన్ని ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి యూనో ఆ బండి తోపు ఈ బండి తోపు. నీకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, బుల్లు బైకర్ అని చెప్పేసి ఒక బైకర్ ఉండే, ఆ మోటో బ్లాగర్ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పటి నుంచి వీడియోలు చేస్తున్నాడు, ఐ యూస్ టు ఫాలో హిమ్ లాంగ్ బ్యాక్. ఆయన ఇంటర్సెప్టర్ జీటీ రిలీజ్ అయినప్పుడు ఆయన లద్దాఖ్ ఎక్కడికో తీసుకెళ్ళింది దాన్ని, హై ఆల్టిట్యూడ్ ఉన్న ఏరియా, ఏ ఏరియా కూడా నాకు స్పెసిఫిక్గా తెలియదు. బట్ యా నేను వీడియో చూసిన, అదేంటంటే జీటీ ఇంటర్సెప్టర్ హై ఆల్టిట్యూడ్ తీసుకెళ్ళినప్పుడు ఆగిపోతుంది అనమాట, బండి షట్ డౌన్ అయిపోతుండే. అప్పుడు ఆయన ఒక వాయిస్ రేజ్ చేస్తుండే బండి ఇట్లా అయినాయని చెప్పేసి, అందరూ ఆయన ట్రోల్ చేసినారు, అరే నీ ఒక్కరికి అయితే ప్రాబ్లమ్స్, అన్ని వేరే టోన్కి అవ్వవా, నీకు బండి గురించి తెలియదు, రాయల్ ఎన్ఫీల్డ్ హిస్టరీ గురించి నీకు తెలియదు, మా తాత 1950-60 నుంచి నడిపిస్తున్నాడు, నా బండి 100,000 కిలోమీటర్లు తిరిగింది, నాకేం ప్రాబ్లం రాలేదు. సి ప్రాబ్లం మనకు వచ్చి తగిలినప్పుడే మనకు బాధ అనిపిస్తుంది, అర్థమైందా? ఇప్పుడు అందరూ బ్రాండ్ అబ్సెస్డ్ ఉంటారు. ఇప్పుడు చాలామంది కింద కామెంట్ పెడతారు, నీకేం తెలుసు రాయల్ ఎన్ఫీల్డ్ గురించి, దట్ ఈస్ అ ఎమోషన్, దట్ ఈస్ ఎమోషన్. ఎంత కాదు, మీ మమ్మీ డాడీ వెళ్తున్నప్పుడు బ్రేక్ ఫెయిల్ అయిపోయి ఇక్కడ గుద్ది చచ్చిపోయినారనుకో, అప్పుడు అర్థమవుతుంది మీకు ఆ బాధ ఎట్లా ఉంటుందో. ఇది వినడానికి చాలా బాధాకరం అనిపిస్తుంది, కానీ దేర్ ఆర్ మెనీ ఇన్సిడెంట్స్ వేర్ బ్రేక్స్ హ్యావ్ ఫెయిల్డ్. నా సబ్స్క్రైబర్స్ చాలామందికి బ్రేక్స్ ఫెయిల్ అయినాయి, కాకపోతే నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే నేను మాట్లాడితే చాలామందికి నచ్చదు. చాలామంది రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్స్కి నేను అంటే పడ్డదు, 650 ఓనర్స్కి అంటే పడ్డదు, ఎందుకు నేను నిజం మాట్లాడతా కాబట్టి. వీళ్ళు ఏంటంటే బేసికలీ బ్రాండ్ అబ్సెస్డ్ పీపుల్ వీళ్ళందరూ. హ్యాష్ట్యాగ్ GT650 అని పెడితే వ్యూస్ వస్తాయి, పట్ 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 అని కొట్టుకుంటే వ్యూస్ వస్తాయి. దిస్ ఈజ్ నాట్ లైఫ్ బ్రో. మీరేదో బండికి యూనో 10 మందికి చూపించుకొని తిరిగి దాని ఫ్లాస్ హైడ్ చేసినారనుకోండి, కంపెనీస్ విల్ డూ ఇట్. ఇప్పుడు చాలామంది చేసి తిరిగిపోయిన హిమాలయన్వి, ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ అ ఫకింగ్ లైఫ్. మీరు బండి కొనుక్కున్నారంటే అది అటు బిజినెస్ చేస్తున్నాడు, మీరు కొనుక్కున్నారు అంతే, బండి ఎమోషన్ ఉండాలి. ఇప్పుడు నాకు కూడా ఉంది జీటీ అంటే, నేను కూడా పైసలు పెట్టే కొనుక్కున్నా. చాలామందికి ఇంకా మమ్మీ డాడీ ఇప్పిస్తున్నారు, నేను ఊబర్లు ఓలాలు నడిపించుకొని కొనుక్కున్న బండ్లు ఇవన్నీ, నాకేం పైసలు పుక్కడికి రావట్లేదు. మీరన్నీ డబ్బులు పెట్టి, మీరు 4 లక్షలు ఎప్పుడు పెట్టి కొన్నారో, నేను కూడా 4 లక్షలు పెట్టి కొన్నా జీటీని.
పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ బైక్స్ షుడ్ నాట్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ లైఫ్. ఐ అండర్స్టాండ్ బైక్స్ చాలా మంచి ఫీలింగ్ ఇస్తే మనకి, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఎ మెటీరియలిస్టిక్ పొజిషన్. చాలామంది ఏంటంటే చాలా ఇమ్మెచ్యూర్ ఉంటారు. నీ మధ్య ఏంటంటే బైకింగ్ అనేది మొత్తం కమర్షియలైజ్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి యూట్యూబర్ అవ్వాలని ఉంది, ప్రతి ఒక్కరికి స్పాన్సర్షిప్స్ రావాలి. సీ, బీయింగ్ అ యూట్యూబర్, బీయింగ్ అ పబ్లిక్ ఫిగర్ ఇస్ వెరీ నైస్. కాకపోతే ఏంటంటే మీరు ఎప్పుడైతే స్పాన్సర్షిప్ వెనుక దీని ఒక బ్రాండ్ అబ్సెషన్ వెనుక వెళ్ళిపోయినారనుకోండి, దాట్ ఈస్ వెరీ రాంగ్. ఇప్పుడు ఏంటంటే చాలామంది నేను చూస్తున్నా, చాలామందికి ఫ్రేమ్లు ఇరిగిపోయినాయి, చేసిస్ ఇరిగిపోయినాయి, అది ఇరిగిపోయినాయి. నీకు రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఏం తెలుసు, నీకు ఆ బ్రాండ్ గురించి ఏం తెలుసు, నీ ఒక్కడికి వచ్చినాయి ఆ ప్రాబ్లమ్స్, నువ్వు పెట్టుకున్నావు నీ బండి కట్లా, నువ్వు మెయింటైన్ చేసుకోలేకపోయినావు, వాడి బండి 2,000 కిలోమీటర్లు ఎంత తిరిగింది, ఆ 2,000 కిలోమీటర్లు వాడు ఏం చేస్తాడు, లిటరలీ వాడు ఏం చేయలేడు ఆ బండితో, వాడు ఏమైనా సాహసం చేద్దాం అన్నా కానీ దాంట్లో ఏం ఉండదు చేయడానికి. పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్ మోర్ దెన్ బైక్స్. మీకు ఎప్పుడు చెప్పడు ఇది తెలుగులో అయితే నాకు తెలిసి ఎవరు మాట్లాడకూడదు ఈ ఇన్సిడెంట్ గురించి, ఎందుకంటే ఎవ్రీ వన్ ఇస్ బ్యాండ్ అబ్సెస్డ్. బట్ మీ అందరికి తెలుసు నేను ఈ ఇలాంటి వీడియో చేసి చాలా రోజులు అవుతుంది. ఐ డోంట్ వాంట్ ర్యాంట్. నాకేంటంటే అరే ఎందుకు రా భయ్ మనకి అమ్మ ప్రతి ఒక్కరికి నాతో ప్రాబ్లం అవుతుంది ఈ మధ్య అని చెప్పేసి నేను లైట్ తీసేసుకున్నా. బట్ నాకు చాలామంది ఏం చెప్పినారంటే నువ్వు ఇట్లాంటి బిహేవియర్ పెట్టుకుంటే నువ్వు యూట్యూబ్లో సక్సీడ్ అవ్వలేవు అది అని చెప్పేసి. ఇట్స్ ఫైన్, నాకు ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి 40,000 సబ్స్క్రైబర్స్ మీద పెరగకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. నేనున్న మాట చెప్పాలంటే పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ లైఫ్. ఎప్పుడైతే మీ మమ్మీ కన్నా మీ డాడీ కన్నా ఇట్లా బ్రేక్ ఎప్పుడైనా ఫెయిల్ అయ్యి లేకపోతే బండి వాబుల్ అయ్యి ఎక్కడికైనా గుద్దుకున్నారనుకోండి, ఆ రోజు మీకు అర్థమవుతుంది ఇదంతా వేస్ట్ అని చెప్పి. ఇది వెనుక పోకండి ఈ బ్రాండ్ అబ్సెషన్ మీద. జీటీలు, ఇంటర్సెప్టర్లు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నా ట్రయాంప్ అనుకోండి, మీరు అనుకుంటారేమో నేను రాయల్ ఎన్ఫీల్డ్ గురించే మాట్లాడతా అని చెప్పి నేను ట్రయాంప్ గురించి కూడా మాట్లాడతాను. ట్రయాంప్ కూడా చేత కంపెనీ, 2 మంత్స్ వరకు స్పేర్స్ దొరకవు దీనివి. దే ఆర్ సెల్లింగ్ అ బైక్ వర్త్ 15-14 lakhs అండ్ దే డోంట్ హ్యావ్ స్పేర్స్ ఇన్ స్టాక్. అండ్ దెన్ నా డ్రీమ్ బైక్ యమహా R1, దానంత చెత్త సర్వీస్ అయితే ఇండియాలో ఇంకెక్కడ ఉండదేమో, ఎందుకంటే ఆబ్వియస్లీ దే నాట్ సెల్లింగ్ దేర్ బైక్స్ వాళ్ళ స్పేర్ పార్ట్స్. మీరు లిటరల్లీ చెప్తున్నారు యమహా R1 ఓనర్కి ఒక ఛాయ్ కూడా పెట్టరు మీరు యమహా షోరూమ్కి వెళ్తే. దట్ ఈస్ ద రెస్పెక్ట్ పీపుల్ హ్యావ్ ఫర్ ద R1 ఓనర్స్, ఎందుకంటే ఆ బండి ఇక్కడ సేల్ కాదు, ఏం కాదు, దాన్ని ఎవడు పట్టించుకోడు. R15 ఓనర్కి ఉన్నంత ఇజ్జత్ కూడా R1 ఓనర్కి ఉండదు బేసికల్లీ యమహాలో. దట్ ఈస్ అ ఫకింగ్ ట్రూత్. బట్ దట్ డజంట్ మీన్ ఇప్పుడు నాకు ఏదో R1 ఇష్టము అని చెప్పి, R1 చాలా మంచి బండి గాయస్, దాని బ్యాకప్ క్రేజీ గాయస్, సర్వీస్ బ్యాకప్ క్రేజీ గాయస్, మీలో జీటీ నడిపించే సగం మందికి తెలుసు అది ఒక చెత్త స్పేర్ పార్ట్స్ ఇచ్చి అమ్ముతారు ఆ బండ్లన్నీ. మీరు కూడా చాలామంది ఫేస్ చేశారు, కాకపోతే ఏంటంటే ఎవరు బయటికి చెప్పుకోడు ఎందుకు తెలుసా, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాన్సర్షిప్స్ రావు. అదేదో 20-30 వేలు ముష్టి ఒక కిట్ ఇస్తారు మనకి, అది ఒక సింగిల్ సీట్ ఇస్తాడు, 2-3 నట్లు బోల్ట్లు, వెనక ఒక మిర్రర్ అది ఇది ఇస్తాడు. పీపుల్ ఆర్ లిటరలీ బీయింగ్ సోల్డ్ ఫర్ షిట్, సోల్డ్ ఫర్ షిట్ ఐఎమ్ టెల్లింగ్ యూ కదా. సి, ఒక బ్రాండ్ మంచిగా ఉందంటే మంచిగా ఉందని చెప్పండి, దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి బండిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ బండి ఉంది, దీనిలో టర్మోస్టాట్ ప్రాబ్లమ్ ఉంటుంది, ఈ బండిలో ఏంటంటే ఈ బండి లో ఐడిల్ అయినప్పుడు ఏంటంటే ఈ బండి ఆఫ్ అయిపోతుంది. స్ట్రీట్ ట్రిప్లో అదొక ప్రాబ్లమ్ ఉంది ఇండియన్ బైక్స్కి, ఎందుకంటే దిస్ ఇస్ CBU బైక్, ఇంపోర్టెడ్ బైక్ ఇది, బ్రిటన్ నుంచో ఇంగ్లాండ్ నుంచో ఎక్కడ నుంచో ఇంపోర్ట్ చేసి తీసుకొస్తారు. ఈ బండికి ఏంటంటే ఇండియన్ వెదర్ కండిషన్స్ వల్ల దీనిలో కొన్ని ఫీచర్స్ అనేవి పనిచేయవు, దానివల్ల సీరియస్ స్టాలింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఒకసారి XBHP కానీ TeamBHP కానీ స్ట్రీట్ ట్రిపుల్ ఐడ్లింగ్ ప్రాబ్లమ్స్ అని కొట్టండి, 100 ఫారమ్స్ వస్తాయి, 100 స్టేట్మెంట్స్ వస్తాయి, 100 థ్రెడ్స్ వస్తాయి, ఈ బండి చెత్త అమ్మేసేయండి. నేను ఒప్పుకుంటా, ఐ ఆమ్ ఫేసింగ్ ఇట్ రైట్ నౌ. నేను చాలాసార్లు చెప్పిన, గోవాలో కూడా బండి అయిపోయింది, మన ZX రైడ్లో కూడా వెళ్ళినప్పుడు బండి అయిపోయింది, థ్రాటిల్ బాడీ క్లీన్ చేస్తూ ఉండాలి. సి, ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ ద ప్రోడక్ట్, ఐఎమ్ ఎ యూజర్, దీనివల్ల నాకు ఎంత బెనిఫిట్ అవుతుంది అనేది అవుతుంది. బట్ పీపుల్ ఏం తెలుసా, బెనిఫిట్ ఒక్కటే చూపిస్తున్నారు కానీ దీని డార్క్ సైడ్ అనేది మీకు చూపించట్లేదు. సో రాయల్ ఎన్ఫీల్డ్ అంటే బ్రాండ్ ఏం చేస్తుంది, ఇప్పుడు దెల్ సింప్లీ నాక్ యూ ఆఫ్. నీ చేసి తిరిగిపోయింది అంటే అరే నువ్వు అది పెట్టుకున్నాయి బండికి, ఇది పెట్టుకున్నాయి బండికి, అందుకే నీ చేసి తిరిగిపోయింది. నా ఒక్కడికి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 మందికి ప్రాబ్లం వచ్చింది, 1000 బండ్లలో 10-15-20 బండ్లకు ప్రాబ్లం వస్తే ఏంటంటే వాళ్ళు లైట్ తీసుకుంటారు, ఎందుకంటే మిగతా 800-900 పీపుల్ ఏమంటారు, అరే నీ బండికి ప్రాబ్లం ఉంది రాబోయ్, నా బండికి ప్రాబ్లం లేదు అంటారు. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. బీ అ గుడ్ పర్సన్ ఫస్ట్. ఫస్ట్ మీరు మనిషి, దాని తర్వాత ఈ బ్రాండ్లు, ఈ బిజినెస్లు ఇవన్నీ. మీకు రేపటి దినం మీరు అక్కడికి వెళ్తే మీరు చేసిన పబ్లిసిటీకి మీకు ఒక 10 రూపాయలు ఛాయ్ కూడా పెట్టాడు వాడు షోరూమ్కి వెళ్తే. నేను చెప్తున్నా, నన్ను రాయల్ ఎన్ఫీల్డ్ ఈవెంట్స్కి ఎందుకు పిలువరు, ఎందుకంటే నేను నిజం మాట్లాడతా కాబట్టి. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు స్క్రాప్ లిటరలీ. అరే మీ నాన్న మీ తాత బుల్లెట్లు నడిచినాయి బయప నడుస్తలేవు, దాని బ్రేక్, ఎంతమంది యూట్యూబర్స్ బ్రేక్ ఫెయిల్ అయిన వీడియోలు పెడతలేరు. లిటరలీ దాని ఇంజనీరింగ్ అనేది చీప్, లిటరల్ ఫక్ ఆల్ చీప్ పార్ట్స్ అవన్నీ. కాకపోతే ఏం తెలుసా, ఇంజన్ ఈజ్ వెరీ నైస్. నేనే ఒప్పుకుంటా రాయల్ ఎన్ఫీల్డ్ 650 ఇంజన్స్ ఆర్ జెమ్. కాకపోతే ద క్వాలిటీ ఆఫ్ పార్ట్స్, రస్టింగ్ ఇష్యూస్, బ్రేకింగ్ ఇష్యూస్, ఇవి ఎక్కడ మీరు వినారు, ఎందుకు
అది చెప్తే మనకి స్పాన్సర్షిప్స్ రావు, అది చెప్తే మనకి వ్యూస్ రావు, అది చెప్తే మనకి హేట్ రేట్ వస్తుంది. ఇప్పుడు సగం GT 650 ఓనర్స్కి మనం మండే పడదు, ఎందుకు మనం ఇట్లా యూనో దాని గురించి రీల్స్ చేయము, జస్ట్ GT 50 650 థింగ్స్, జస్ట్ ఫకింగ్ 650 థింగ్స్, నేను ఇట్లాంటి వీడియోలు పెట్టాను ఎందుకు, నాకు ఆ ప్రోడక్ట్ ఎట్లా అనిపిస్తుందో దాని గురించి నేను మాట్లాడతా బేసిక్గా. దాట్ ఈస్ హౌ యూ షుడ్ బి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పక్కనోడికి ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఏదో ఒక రోజు మనకు కూడా వస్తుంది. డోంట్ గ్లోరిఫై ఆల్ ఆఫ్ దిస్ బ్రాండ్స్. మీకు ఏం రావు, ట్రయాంప్ అన్న కానీ, కావాసాకి అన్న కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ అన్న కానీ, ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ జస్ట్ అ బిజినెస్ అండ్ దిస్ ఈజ్ అ వెరీ బిగ్ బిజినెస్. మీకు అర్థం కావట్లేదు, మీరేదో ఆ ఎమోషనల్గా ఫాలోవర్స్ కోసం GT 650 కొని ఒక 100 రీల్స్ పెట్టండి ఇయర్లీ, మీకు మంచి ఫాలోయింగ్ వస్తుంది, 5-10,000 ఫాలోవర్స్ వస్తారు, మీరు తోపు. లేకపోతే నాలాగా వెనం పర్ఫార్మెన్స్ కోడ్ 6 చేసుకోండి, మీరు ఇంకా తోపు. సి చిన్నపిల్లలు ఫాలో అవుతారు, చాలామందికి ఇలాంటి ఏజ్ అంటే వాళ్ళ దగ్గర బండి ఉన్నాం, నా దగ్గర బండి లేకుండే నేను R15 కొందామంటే నాకు ఇంట్లో ఇప్పలేదు, నా పొజిషన్లో అప్పుడు మేము లేకుండే నాకు ఇప్పలేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు నేను ఎట్లాంటి ఫుల్ మోటార్ బ్లాగర్స్ చూసి అది ఇది అనుకుంటుండే, బట్ ఆ టైంలో నా లక్ ఏందంటే ఆ టైంలో మోటార్ బ్లాగర్స్ మంచిగా ఉండే, ఐ హ్యావ్ గెయిన్డ్ ఇనఫ్ నాలెడ్జ్, లేకపోతే యూనో ఒక బండిని ఎట్లా ట్రీట్ చేయాలని నాకు తెలుసు. బట్ ఈ రోజులు అట్లా ఎవ్రీథింగ్ ఇస్ కమర్షియల్, స్టూడెంట్స్ చూస్తున్నారు, బండి లేని వాళ్ళకి ఏంటంటే బండి ఉన్నప్పుడు అర్థమవుతుంది ఆ బాధ అన్న ఫీలింగ్ ఉంటుంది. నేను కూడా ఆ రోజుల నుంచి వచ్చినోడే, మీరు అర్థం చేసుకోండి, ఇది మీకు ఎవ్వరు చెప్పరు. ఈ మాటలు మాట్లాడిన తర్వాత చాలామందికి నేను కొంచెం అగ్రెసివ్ అనిపించచ్చు, లేకపోతే వీడేంద్రా ఫాలో అయ్యేది, అన్ఫాలో కొడతా, మీకు అన్ఫాలో చేస్తా అంటే అన్ఫాలో చేసుకోండి, ఐ హ్యావ్ నో ప్రాబ్లం విత్ ఇట్. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నా షైన్ ఉంది, 1,01,000 కిలోమీటర్స్ జరిగింది, ఇంతవరకు దాన్ని ఫ్రంట్ ఫోక్ ఆయిల్ సీల్ మార్చలేదు, కానీ ఆ GT చూడండి నేను మార్చిన, అది కొన్న 1 వీకే ఫ్రంట్ ఫోక్ ఆయిల్ సీల్ ఇది ఫక్ అయిపోయింది, మార్పాల్సి వచ్చింది. అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రిలయబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ఎమోషన్స్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది యూట్యూబర్స్ అన్నా ఎవరైనా చూస్తున్నారంటే, క్రియేటర్స్ ఎవరైనా చూస్తున్నారంటే, ఐ హ్యావ్ నో ఇష్యూస్ విత్ యూ. మీరు చేసే కాంటెంట్ మీరు చేసుకోండి, నా కాంటెంట్ మీరు చూడకండి, మీ కాంటెంట్ కూడా నేను చూడను, నాకు అనవసరం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ జస్ట్ అ ఇండివిజువల్ ప్రొవైడింగ్ సమ్ గుడ్ కాంటెంట్ ఫర్ పీపుల్ హు ఆర్ విల్లింగ్ టు బై బైక్స్. ఇవి అమ్మితే నాకేం రావు, అవి అమ్మితే మీకేం రావు. కొంతమంది ఫాలోవర్స్ కోసం ఇవన్నీ చేయకండి. GT 650 మేజర్ బ్రేకింగ్ ఇష్యూస్ ఉన్నాయి, రాయల్ ఎన్ఫీల్డ్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, రస్టింగ్ ఇష్యూస్ ఉన్నాయి, బ్రేకింగ్ ఇష్యూస్ ఉన్నాయి, వైబ్రేషన్స్కి బోల్ట్స్ ఊసిపోతున్నాయి, ఇవన్నీ ఎవడు మాట్లాడు. ఏంటంటే కింద ట్రోల్ చేస్తారు, నీకు తెలియదు. మొన్న నేను ఒక రీల్ పెట్టిన, షార్ట్స్ పెట్టిన, రాయల్ ఎన్ఫీల్డ్ చీప్ పార్ట్స్ యూజ్ చేస్తాను, నచ్చదు. కింద కామెంట్స్, నీకేం తెలుసు, మా తాత బుల్లెట్ అంత జరిగింది, మా నాయనమ్మ బుల్లెట్ అంత జరిగింది, అరే తిరిగింది రా, బై వెల్ అండ్ గుడ్. పని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బయటకు చెప్తేనే అది షార్ట్ అయ్యేది. ఇప్పుడు ఆ GTది ఆ ఫ్యూయల్ సరిగ్గా చూపించదు, హాఫ్ ట్యాంక్ ఉన్న ఫుల్ ట్యాంక్ చూపిస్తుంది, ఫుల్ ట్యాంక్ ఉన్న 2-3 పుల్లలు చూపిస్తుంది, అది షార్ట్ అయిందా లేదు, బ్రేకింగ్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసినారా లేదు, క్వాలిటీ ఏమైనా ఇంప్రూవ్ చేసినారా, రోజు రోజుకి చెత్త అయ్యకుండా పోతుంది. యూ హ్యావ్ టు రేజ్ వాయిస్ అగెయిన్స్ దిస్ థింగ్స్, దెన్ ఓన్లీ యూనో క్వాలిటీ విల్ బీ ఇన్ కంట్రోల్. సి ఇప్పుడు ఎప్పుడైతే ఒక్క వీడియో చేస్తే పెద్ద ఏం మారిపోదు, బట్ ఏంటంటే నా వీడియో చూసిన ఒక 40,000 మెంబర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఉంటే దాంట్లో ఒక 5,000 వ్యూస్ వచ్చినా పర్లేదు నాకు ఈ వీడియోకి. దాంట్లో ఒక 500 మెంబర్స్ కన్నా కొంచెం జ్ఞానం వస్తే, కొంచెం యూజ్ అయితే దాట్ ఈస్ వెల్ అండ్ గుడ్. నైట్ 2:20 అవుతుంది, లిటరల్లీ నిద్ర నుంచి లేచి వచ్చి నేను వీడియో చేస్తున్నాను, ఎందుకంటే రేపు మళ్ళీ నేను ఈ వీడియో చేయకపోవచ్చు, నా మైండ్ మారిపోవచ్చు. సో ఐ డోంట్ నో, ఎందుకంటే నేను మాట్లాడే విషయాలు చాలా కాంట్రవర్షియల్ ఉంటాయి, లేకపోతే యూనో చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటాయి చాలామందికి, అందుకని చెప్పి నేను ఇట్లాంటి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. మీ అందరూ తెలుసు ఒక పాస్ట్ 6-8 నుంచి నా వీడియోస్ చాలా సటిల్ ఉంటున్నాయి, నేను ఇట్లాంటివి మాట్లాడాను అనుకోండి చాలామందికి గాలుతుంది. సో ఇట్ ఈస్ అప్ టు యూ గైస్, హౌ యూ వాంట్ టేక్ ఇట్. మంచిగా తీసుకుంటా అంటే మంచిగా తీసుకోండి, కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా అయినప్పుడే మనకు ఆ ప్రాబ్లం తెలుస్తుంది, మనకు ఆ పెయిన్ తెలుస్తుంది. మీలో ప్రతి ఒక్క GT ఓనర్కి తెలుసు మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరు పట్టించుకోడు, అది కంపెనీ సర్వీస్ సెంటర్ కానివ్వండి లేకపోతే ప్రైవేట్ సర్వీస్ సెంటర్ కానివ్వండి, ఎవరు పట్టించుకోడు మిమ్మల్ని, మీకు కూడా తెలుసు. అందుకే నన్ను హేట్ చేసేటోళ్ళు, నా గురించి వెనక మాట్లాడేటోళ్ళే మళ్ళీ నాకు మెసేజ్ చేస్తారు నెక్స్ట్ డే, అన్నా నా క్లచ్ ప్లేట్స్ ఎగిరిపోయినాయి అన్న 2,000 కిలోమీటర్స్కి 3,000 కిలోమీటర్స్కి ఏమై ఉంటుందన్నా, అన్న నా బండి వెనుకటే ఊగుతుందన్నా, ఎందుకన్నా నాకు తెలియదన్నా, సర్వీస్ సెంటర్ వారు చెప్పట్లేదన్నా, ఇదే ఇదే నడుస్తుంది. ఎందుకంటే మీకు అవసరం ఉన్నప్పుడే మీరు అందరు గుర్తొస్తారు, బేసికలీ మీకు అందరు గుర్తొస్తారు, అర్థమైందా. అట్లా ఉండకండి, యుల్ గేట్ నథింగ్ అవుట్ ఆఫ్ దిస్ ఫేమ్. అందరు ఒకరోజు పోయేటదే, ఆ బ్రేక్ ఫెయిల్ దానికి అయ్యి పోకర్రీ, ఇజ్జత్ కూడా ఉంటుంది దానికి. సో ఇదే నేను చెప్పదలుచుకునేది, ఎంతమంది సరిగ్గా అర్థం చేసుకుంటే మంచిది. ఇంకా మేము బ్రాండ్ అబ్జెస్టే ఉంటాము అంటే అది మీ ఇష్టం, ఇది ఏ బ్రాండ్ అన్నా కానీ, ఐఎమ్ నాట్ టార్గెటింగ్ రాయల్ ఎన్ఫీల్డ్,
రాయల్ ఎన్ఫీల్డ్ అన్నా కానీ ట్రయాంప్ అన్నా కానీ ఏదన్నా కానీ అర్థం చేసుకోండి, వాట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ నాట్. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, బాయ్స్ అండ్ గర్ల్స్, డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. ఐల్ సీ యూ గైస్ అరౌండ్. బై బై.